విశాఖపట్నంలో మంత్రి కొల్లూరు రవీంద్ర పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సింహాచలంలోని లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని మంత్రి కొల్లూరు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక మాఫియాపై సిఐడి విచారణ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే గనుల శాఖ ఎండి వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు కొల్లూరు రవీంద్ర. ఈరోజు మరి అనకాపల్లి పార్లమెంటుకి నిన్న రివ్యూ పెట్టుకోవడం జరిగింది. నిన్న ఇక్కడ జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేసుకుని అలాగే రాత్రి మరి ఇక్కడ విశాఖపట్నంలో ఈరోజు ఉదయం లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గణబాబు గారి ఇంటికి తేనెటి విందుకు రావడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మరి వారి కుటుంబ సభ్యులతో అలాగే వారి తండ్రి గారు మరి చాలా సుదీర్ఘమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం, రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న కుటుంబం, మరి వారితో ఇక్కడ ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు అందరం కూడా మరి ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా త్వరలో ఉమ్మడి జిల్లా సమావేశాలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా విశాఖపట్నం సెల్ఫ్ సస్టైన్డ్గా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. లాస్ట్ గవర్నమెంట్లో చాలా మరి విశాఖపట్నం ప్రజలందరూ భయపడిపోయారు, భయకంపితులు.